మూడు వర్షాలు ఉన్నాయి కదా, అవునా? వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. అది ఆలోచించాలి అంటే తార్కికంగా అంటే లాజిక్ గా కూడా ఆలోచించాలి ప్రతి విషయాన్ని. అలా ఆలోచించి చదువుకుంటే, అలా ఆలోచిస్తూ చదువుకుంటే మనం ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. మరి మీకు అందరికీ కూడా లంచ్ బ్రేక్ అయిందిగా కాబట్టి ఒక 2 మినిట్స్ లో ఏం చేస్తాను మీకు. ఓకే, సో మీరు అందరూ కూడా మంచి సక్సెస్ సాధించవచ్చు. ఓకే, మీరు అందరూ కూడా మరి జీవితంలో అలా బాగా చదువుకుని మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ మరి దానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ హెచ్ఎం గారు, మోహన్ గారికి, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాను. మీరు ఎవరైనా సరిగ్గా ఎవరైనా ఎవరైనా చెప్తారా, మాట్లాడతారా, మీరు ఎవరైనా బాయ్స్ కానీ గర్ల్స్ కానీ సరే ఇప్పుడు జరిగింది. మాటలు చెప్పే వాళ్ళు కూడా చక్కగా బోల్డ్ మంచి ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. మీకు తెలుసా, నేను టీవీలో చూస్తున్నారు మీరు కామలి సిస్టర్స్ కదా, చాలా సార్లు టీవీలో వస్తే యాంకరింగ్ చేస్తుంటే అక్క చేసింది చిన్నపిల్లలే వాళ్ళు. వాళ్ళు 5 ఇయర్స్ అప్పటి నుంచి టీవీలో యాంకరింగ్ చేస్తున్నారు. వాళ్ళకి 5 ఇయర్స్ ఉన్నప్పుడు నుంచి ఆ మాటలు చెప్పడం వల్ల వాళ్ళకి అంత మంచి గుర్తింపు వచ్చింది, అవునా? అలాగే మనం మాట్లాడాలి, 10 మందిలో మాట్లాడితే వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, టెక్నికల్గా ఏంటంటే టెక్నికల్తో మనకు ఉన్న ఏంటంటే అవకాశాలు, లేదా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి డిప్లొమా చేయి, లేదంటే ఐటీఐ చదువు, అవునా? అది టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే అర్థం. ఓకే, ఇంజనీరింగ్ సైడ్ సార్ నెక్స్ట్. ఒకవేళ ఇంటర్మీడియట్ చదువుతున్నాం అనుకోండి, అయితే జనరల్ కోర్సెస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ మాస్టర్ నాన్ టెక్నికల్ ఓకే. ఆఫ్టర్ ఇంటర్, ఇంటర్ తర్వాత ఏంటి, ఇంటర్ తర్వాత ఏంటో చూద్దాం. ఇంటర్ చదువుకుంటుంది మళ్ళీ ఇంటర్ చదివిన తర్వాత మళ్ళీ ఇంటర్ కాలేజ్ టెక్నికల్ మళ్ళీ చూద్దాం. ఇంటర్ టెక్నికల్ అంటే ఏంటో, టెక్నికల్లో ఏమేమి ఉంటాయంటే ఎంబీసీ చదువుకున్న వాళ్ళకి బీటెక్, ఐఐటి, ఏపీ, బీఆర్ అంటే బీఆర్ బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చర్ కోర్స్ తయారు చేసే చేయడం, అలాగే అది హైలోకి వెళ్ళాం, బీ ఫార్మసీ కాకుండా ఎం ఫార్మసీ ఏదైనా చేస్తే ఏం చేస్తాం, లేదు బీ ఫార్మసీ అయితే మనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చిన సర్టిఫికేట్తో మనం మెడికల్ షాప్ పెట్టుకుంటాం. మెడికల్ షాప్ పెట్టుకోవాలంటే కంపల్సరీ బీ ఫార్మసీ చదివి ఉంటాం, అది చదవకపోతే మెడికల్ షాప్ పెట్టుకోవడానికి అవకాశం లేదు. సో అలాంటి అవకాశాలు ఉంటాయి. అలాగే నాన్ టెక్నికల్ కోర్సెస్ వచ్చేసరికి మళ్ళీ 3 రకాలు ఉంటాయి. ఓకే, జనరల్ కోర్సెస్ ఉన్నాయి, ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి, కొత్త కోర్సెస్ ఉన్నాయి, న్యూ కోర్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒకటి చూద్దాం. జనరల్ కోర్సెస్ అంటే డిగ్రీ మామూలు జనరల్గా డిగ్రీ బిఏ బీకామ్ బిఎస్సీ చేస్తాం, అవునా? అది అది కాకుండా కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ ఉన్నాయి. లైబ్రరీ చదువుకుని పక్క ప్రణాళిక ప్రకారం చదువుకుంటే మనం ప్రిపేర్ అయ్యాడు. మా పిల్లలకి చాలా మంచి విషయాలు చెప్పారు. మరి మేము ఎన్నో రోజు చెప్తున్నా కానీ మీ తరఫు నుంచి మీరు చదివేటప్పుడు ఫాలో చేస్తున్న ఎక్కువలన్నీ కూడా వాటన్నిటిని చక్కగా ఫాలో అవ్వండి. తర్వాత
ధన్యవాదాలు తెలియజేస్తాను.